తెలంగాణ వచ్చిన తర్వాత అందరం ఉద్యమించడం తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ రైతులు బాగుపడతారు, తెలంగాణ కార్మికులు బాగుపడతారు అని ఆలోచనతోని తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే ఆంధ్ర పరిపాలనే బాగున్నట్టు అందరికీ అనిపిస్తున్నారు. ఆర్టీసీ నడిపేటప్పుడు ఏ వెహికల్ నడిపేటప్పుడైనా కానీ యాక్సిడెంట్ అనేది సహజం. ఒక 15 ఏళ్ళలో 20 ఏళ్ళ సర్వీస్లో 1-2 యాక్సిడెంట్ అవటం అది సహజం. యాక్సిడెంట్ అంటేనే ఇంటెన్షన్ని చేయని పని. అట్లాంటి ఇష్యూని తీసుకొని సస్పెండ్ చేయటం అంటే బహుశా ప్రపంచంలో ఇక్కడ కూడా జరగదు. ఇలా ఫ్రీక్వెంట్లీగా యాక్సిడెంట్స్ చేస్తున్నాడంటే ఒక డ్రైవర్ తప్పవుతుంది, కానీ ఎప్పుడైనా ఒకసారి యాక్సిడెంట్ వస్తే మేనేజ్మెంట్ ఖచ్చితంగా పరిశీలించి దాన్ని సస్పెండ్ చేయకుండా ఏదైనా మెమో ఇచ్చిందన్నా అని అవార్డుతో పని తీసుకోవాలి. కానీ ఇలాంటి ఆలోచన మేనేజ్మెంట్కి రావటం టీఆర్ఎస్ తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలైంది. సింగరేణిలో కూడా చూస్తున్నాం, సింగరేణిలో వారసత్వ ఉద్యోగం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, వారసత్వం ఉద్యోగం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తారు వారసత్వం ఉద్యోగం ఇవ్వాలి అని, దాని తర్వాత సర్క్యులర్ వెళ్తుంది వారసత్వ ఉద్యోగం ఇస్తున్నామని. ఈ వారసత్వ ఉద్యోగం ఏదైతే శబ్దం యూజ్ చేసినారో ఎవరైనా కోర్టుకు పోయే ఆస్కారం ఉంటుంది. డెలిబరేట్లీగా మేనేజ్మెంట్ ఈ శబ్దం ఈ వర్డ్ యూజ్ చేసి కార్మికులకు అన్యాయం చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను.